హలో హాయ్, హవ్ ఆర్ యూ ఫ్రెండ్స్. నా పేరు మౌలాలి, మీరు చూస్తున్నారు అలీ ఏ టు జెడ్ వీడియోస్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే 1000 GB వరకు మన మొబైల్లో ఆన్లైన్లో ఎలా స్టోర్ చేసుకోవాలి, మన డేటా కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏదైనా సరే ఆన్లైన్లో ఎలా స్టోర్ చేసుకోవాలి. అందుకోసం యాప్ ప్లేస్టోర్లో ఒక యాప్ ఉంది, దాని నుంచి కూడా మనము డౌన్లోడ్ చేసుకొని అందులో స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, యాప్ చూడండి, ఫ్లిక్కర్ ఈ యాప్. ఈ యాప్ మనము ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను ఈ దీని లింకు, మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే ప్లేస్టోర్లో అయినా సరే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరేనా ఫ్రెండ్స్, చూడండి నేను ప్లేస్టోర్ ఓపెన్ చేసుకున్నాను. ఫ్లిక్కర్ చూడండి ఈ యాప్. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను, దాటికి వెళ్ళిపోదాం. చూడండి చూడండి, 4.3 రేటింగ్ ఉంది, 10 మిలియన్స్ పైన డౌన్లోడ్ చేసిండరు. చూడండి రివ్యూస్ కూడా బాగున్నాయి. సరేనా ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన్నాను కాబట్టి నేను డైరెక్ట్గా ఓపెన్ చేసుకుంటున్నాను. చూడండి ఓపెన్ చేయగానే సైన్ ఇన్, లెట్స్ గెట్ స్టార్టెడ్. మనము అకౌంట్ ఉంటే కూడా సైన్ ఇన్ చేయాలి, లేదంటే గెట్ స్టార్ట్ మీద కూడా క్లిక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది దీని సైన్అప్ ప్రొఫైల్. ఇందులో యాహూ ఇమెయిల్ ద్వారానే సైన్అప్ చేయాలండి, సైన్ ఇన్ చేయాలా. సరేనా, ఫస్ట్ మీకు అకౌంట్ క్రియేట్ చేసుకోండి, ఫస్ట్ నేమ్ ఇచ్చేయండి, తర్వాత సర్ నేమ్ ఇవ్వండి, ఇవర్ మీ ఈమెయిల్ అడ్రస్, ఏదైతే మీరు ఇది కావాలనుకుంటారో ఆ దాని అడ్రస్ రాయండి. తర్వాత పాస్పోర్ట్ క్రియేట్ చేయండి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత జనరల్ ఇచ్చేయండి, తర్వాత కంట్రీ మీద క్లిక్ చేసేయండి. చూడండి ఇవన్నీ కరెక్ట్గా ఇచ్చుకోండి, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఏం ప్రాబ్లం రాకుండా. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా సైన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం వీడియో స్కిప్ చేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను లాగిన్ చేసేసాను. ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇది నా ప్రొఫైల్, నా ఫొటోస్ వీడియోస్ అన్నీ ఇందులో ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఈ 1000 GB వరకు ఉంది. నేను ఇందులో యూజ్ చేసింది 1.21% యూజ్ చేసింది నేను, మిగతా చాలా ఉంది. నా ఫోటోలు ఇందులో 9000 ఫోటోలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది నా ప్రొఫైల్, ఫోటోలు చాలా 9000 ఫోటోలు దాకా ఉన్నాయి. ఇది నా ప్రొఫైల్, ఇది పబ్లిక్, పబ్లిష్ చేసుకోవచ్చు ఆల్బమ్. మీకు నేను ఫోటోలు ఇందులో వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి గ్యాలరీ ఓపెన్ చేస్తున్నాను, ఇక్కడ ఫోటోలు ఏమైనా సరే దాంట్లో బేసి చూపిస్తాను. సపోజ్ ఏ ఉండే నాలుగు ఫోటో సెలెక్ట్ చేసినాను, మీరు 500 ఫోటోల దాకా ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను షేర్ బటన్ క్లిక్ చేస్తాను. చూడండి ఇక్కడ ఫ్లిప్కార్ వచ్చేసింది, క్లిక్ చేద్దాం. చూడండి ఇక్కడ మనము పబ్లిక్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఇక్కడ పబ్లిక్ ఉంది కదా. ఈ పబ్లిక్ ఉన్నప్పుడు మీరు అప్లోడ్ చేసేసినారు అనుకో, అందరూ చూస్తారు ఫోటో. ఇక్కడ ప్రైవేట్ సెలెక్ట్ చేయాలి. చూడండి ఇక్కడ క్లిక్ చేసి చూడండి, ఇక్కడ ప్రైవేట్ క్లిక్ చేయండి, తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను షేర్ చేసిన ఫోటోలో ఆల్రెడీ దాంట్లో వెళ్ళిపోయి ఉంటాయి. చూడండి ఓపెన్ చేస్తాను. చూడండి ఇప్పుడు వేసిన ఫోటోలు, నేను ఈ 4 ఫోటోలు వేసినాను, 4 వచ్చేసాయి దీంట్లోకి, అన్నిటికీ లాక్ ఉన్నాయి. ఇది చాలా సేఫ్ అండి, ఇది ఇందులో మీరు అన్లిమిటెడ్ 1000 GB వరకు వేసుకోవచ్చు. ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏదైనా సరే వేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. లాగిన్ చేసేసినా కూడా
ఒకవేళ యాప్ డిలీట్ చేసినా కూడా, కావాలంటే మీరు బ్రౌజర్లో పోయి ఆన్లైన్లో కూడా సరే ఓపెన్ చేసుకోవచ్చు. ఈ మొబైల్లో కాకపోతే వేరే మొబైల్ అయినా సరే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. మీ ఫోటోలన్నీ మాత్రం బాగా స్టోరేజ్ అయ్యి ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, చూడండి అన్ని ఫోటోలు, నా ఫోటోలు అన్నీ ఇందులో ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్, టేక్ కేర్. ప్లీజ్ నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్ చేయండి. సబ్స్క్రైబ్ మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.